అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ కేంద్రంగా అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న లిక్కర్ స్కామ్ కావచ్చు, నేడు బస్సుల స్కామ్ కు సంబంధించినటువంటి అవినీతి మరకలతో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కులో పడినట్టుగా కనిపిస్తుంది. సర్కార్కు వరుసగా ఇలాంటి అవినీతి మరకలు అంటుకోవడంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసలు అవినీతికి సంబంధించి, అవినీతి రహిత పాలన కోసం, అవినీతి రహిత సమాజం కోసం గతంలో అన్నా హజారేతో కలిపి కేజ్రీవాల్ చేసినటువంటి ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భంగా అనిపిస్తోంది. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఇలాంటి అవినీతి మరకలతో, అవినీతి ఆరోపణలతో ఎందుకు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే దేశంలో ఆ రోజు లోక్పాల్ బిల్లు కోసం చేసినటువంటి ఉద్యమం మనకు తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి UPA 2 ప్రభుత్వం పూర్తిగా ఈ ఉద్యమం తర్వాత ఒక రకంగా ఈ ఉద్యమం అనంతరం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, తర్వాత అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, తర్వాత ఆప్ సర్కార్ ఢిల్లీతో పాటు పంజాబ్లో, ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు మరి ముందుకెళ్తా ఉంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి అవినీతి మరకలు అంటుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మరి ఎలా విశ్వసించే అవకాశం కనిపిస్తున్నది ఒకటి. ఈ అసలు ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సుల కొనుగోలుకు సంబంధించి జరిగినటువంటి అవినీతి ఏంటి, ఏం జరిగింది అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఇందిరా శోభన్ గారు, ఆప్ నేత, సీనియర్ లీడర్, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, బీజేపీ నుంచి రవికుమార్ గారు బీజేపీ నేత మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా సార్ నమస్తే అందరికీ. మేడం నమస్తే. అక్క ముందుగా ఇందిరా శోభన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇందిరా శోభన్ గారు, అసలు కేజ్రీవాల్ అంటేనే అవినీతి రహిత పాలన, చీపురు పార్టీ అంటే నిజంగా అవినీతిని పూర్తిగా ఊడ్చేసేందుకే ఈరోజు దేశంలో మేము జెండా పాతబోతున్నామని గతంలో ప్రకటించినటువంటి ఆప్, ఢిల్లీ ప్రభుత్వానికి, కేజ్రీవాల్ ప్రభుత్వాలకి ఈరోజు అవినీతి మరకలు అంటుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న లిక్కర్ స్కామ్ ఇష్యూలో కావచ్చు, తాజాగా జరిగినటువంటి ఈ బస్సుల కొనుగోలు వ్యవహారంలో కూడా అవినీతి జరిగింది, టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, దర్యాప్తు జరిగితే వాటిపైన విచారణలో ఏంటి వాస్తవాలు ఏంటి తేలుతాయి, అది వేరే విషయం. కానీ అవినీతి లేని ప్రభుత్వాన్ని మేము రన్ చేస్తాం, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుతామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు అవినీతి బురద అంటుకుంటున్నటువంటి నేపథ్యంలో, సో ఈరోజు నిజంగానే దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉన్నామని చెప్తున్నటువంటి మీకు ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది కదా. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముందుగా గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ తన భుజాలు తరుముకుంటుంది. ఎందుకనంటే ఇవాళ వాళ్ళ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఓపెన్ గా ప్రాక్టికల్ గా ఎవిడెన్స్ తో సహా ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఒకటైతే, గుజరాత్ లో వాళ్ళ బీటలుకి వాళ్ళు ఉన్న వాళ్ళ ఇలాకకి బీటలు పడుతున్నాయన్నటువంటి భయాందోళనలో అవినీతి మచ్చలేనటువంటి మరకలేనటువంటి అవినీతి మీన్స్ పొలిటికల్ కరప్షన్ లేకుండా పాలన కొనసాగిస్తామని రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ గారి యొక్క ఇమేజ్ కి, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఇమేజ్ కి డామేజ్ చేసే పనిలో కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ తన అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి ఈడీ, సిబిఐ ఇవాళ వీటి యొక్క పని అదిగానే ఉందని చెప్పాల్సి వచ్చింది. చివరికి గుజరాత్ లో మా రైట్, ఇందిరా గారు ఫ్రీజ్ అయినట్టు ఉన్నారు, వాయిస్ రావట్లేదు. యా సరే, మళ్ళీ మాట్లాడదాము ఇందిరా గారు, మీ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏదో వాయిస్ రావట్లేదు. ఇందిరాక మళ్ళీ మాట్లాడదాం. ఎస్ బండారు రామోహన్ గారు, సార్ నమస్తే. నమస్తే పరమేశ్వర్ సార్. దేశంలో నిజంగా చాలా సందర్భాల్లో గతంలో కూడా మీలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు, చాలామంది వ్యాసాలు రాశారు, కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు. సో ఏంటంటే కేజ్రీవాల్ అనేవాడు, కేజ్రీవాల్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అవినీతి జరగదు, ఎలాంటి అవినీతి రైతే సమాజానికి కొంత అవకాశం ఉంటుంది. సో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం అవినీతి తో ఇబ్బంది పడతా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం, మాట్లాడాం. కానీ తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో? ఇప్పుడు ఇందిరక గారు మధ్యలో కట్ అయిపోయింది, వాయిస్ రాలేదు మనకు. వారు మాట్లాడుతూ గుజరాత్లో
ఇలాకాలో వాళ్ళు అడుగుపెట్టారు, అక్కడ వాళ్ళ కోటకు బీటలు వారుతున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది వారి పార్టీ తరపున వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీన్ని వైడ్ యాంగిల్లో ఆలోచించినప్పుడు సో అవినీతికి సంబంధించి వాళ్ళు ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం అనంతరం పార్టీ పుట్టింది, పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు. ఈ ఎప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని ఈ ఆరోపణలని ఎట్లా మనం విశ్లేషించుకోవాలి? ప్రొఫెసర్ గారు, పెద్దల కోటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, దేశవ్యాప్తంగా రాజకీయ సీనారియో మారబోతుంది, అంటే రాజకీయ సమీకరణాలు అటు ఇటు కేసీఆర్ అటు నితీష్ కుమార్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనకు రెండు విషయాలు. ఒకటి, 7-8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని పశ్చిమ బెంగాల్ అయితే ఒరిస్సా అయితేంది, ఆంధ్రప్రదేశ్ అయితేంది, తమిళనాడు అయితేంది, మన కర్ణాటక జనతా వారసత్వంగా రెండు పార్టీల మధ్య జాతీయ పార్టీల మధ్య పోటీ కానీ ప్రాంతీయ పార్టీలు కూడా కుమారస్వామి అయితేంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, చూడండి ఇన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఇవాళ బీజేపీకి సవాల్ విసురుతున్నాయి. కొందరు మిత్రపక్షాలు కావచ్చు, కొందరు వేరే పక్షాలు కావచ్చు. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే, మీరు అన్నట్టు ఒకటి పంజాబ్లో అడుగు పెట్టడం, ఢిల్లీ గెలుపు ఒక ఎత్తు అయితే పంజాబ్లో గెలుపు మరొక ఎత్తు నేను అంటున్నాను. ఢిల్లీ రాజకీయం అంటే ఢిల్లీలో ప్రజలు ఎట్లా ఉంటుందంటే అక్కడ సగటు మనకు జాతీయ మన వాళ్ళు ఏమంటారు దాని జీవన ప్రమాణాలు ఎక్కువ, అట్లాగే జాతీయ ఆదాయంలో ఢిల్లీ ప్రజలది మన హైదరాబాద్ నగరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ. కనుక వాళ్ళ ఆలోచన ధ్వని వేరేనే ఉంటుంది. అట్లాగే 49 రోజుల ప్రభుత్వం పడిపోతే కూడా రెండోసారి ఆయన గెలిపించారు. నాకు కేజ్రీవాల్ గారితో చాలా అనుబంధం ఉంది. వారి పరివర్తన సంస్థ మొట్టమొదటి పరివర్తన సంస్థ ద్వారా వాళ్ళు హమారా పైసా హమారా హిసాబ్ అని చెప్తే ఆ ఉద్యమం వారం రోజులు వారితో కలిసి పనిచేశారు. ఆ తర్వాత మీరు మనకు లోక్పాల్ బిల్లుకు అనుకూలంగా ధర్నాలు జరిగినప్పుడు వాటిలో పాల్గొన్నాను. చివరికి రెండోసారి కేజ్రీవాల్ గారు అధికారంలోకి వచ్చే ముందు నేను తెలుగు ప్రజలు ఉన్న చోట ప్రచారం కూడా వెళ్ళాను. ఇది నాకు అన్న అనుబంధం. కనుక నేనంటున్నానంటే అధికారం వచ్చిన తర్వాత మనిషి ఎట్లా మారుతాడు. అందుకని గాంధీ గారు ఏమన్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమన్నారు. ఎందుకు రద్దు చేయమన్నారంటే స్వాతంత్ర ఫలితం సాధించే వరకు దాని ఏమో అది ఒక కాంగ్రెస్ సంఘము, రద్దు చేయండి తర్వాత చూద్దామన్నారు. కానీ ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ వారసత్వంగా ఇక్కడ దాకా జరుగుతున్నాయి. రెండు విమర్శలు వస్తున్నాయి. ఒకటేమో బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ను సాధించినట్టే లెక్క రెండు రాష్ట్రాల తప్ప, ఆల్మోస్ట్ ఆల్ మిగతా రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కొంచెం ఉన్నంతలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటున్నా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తప్ప ఎక్కడ అధికారంలో లేదు. మిత్రపక్షాలతో మన 2-3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. కనుక ఇవాళ కాంగ్రెస్ ఎక్కడ వీక్ అయిందో బీజేపీ అక్కడ ఎదిగింది. కానీ ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ ఆకాంక్షలు ఇవన్నీ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలో మొదలైన ప్రాంతీయ పార్టీగా మొదలైన ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్కు విస్తరించింది, ఇప్పుడు గుజరాత్కు పోయే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా ఇంతకుముందు ఇందిరా శోభన్ గారు అన్నట్టు బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీల వెంట పడ్డది. ఒకటేమో 8 రాష్ట్రాల్లో అధికారం సాధించడానికి రకరకాల ఎత్తుగడలు, కాంగ్రెస్ సంస్కృతిలోనే బీజేపీ పోతుందని నేను చాలాసార్లు వ్యాసాలు కాదు. కాంగ్రెస్ బీజేపీకి ఒకటే ఒక పెద్ద తేడా ఏంటంటే వారసత్వ రాజకీయాలు లేవు ఇక్కడ. అక్కడ వారసత్వ రాజకీయాలు ఉండే అంతే తప్ప మిగతా వాటిలలో కాంగ్రెస్ సమాంతరంగానే ఒక అదే సంస్కృతిని పాటిస్తుందని. ఇవాళ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే రెండు విషయాలు అవుతాయి. ఒకటేమో అధికారంలో ఉన్నప్పుడు ఈ అధికారం మనకు దాన్ని కొనసాగించడానికి లేకుండా అధికారాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఎన్నికలు ఏదొచ్చినా సరే డబ్బు మద్యము ప్రమేయం లేకుండా నడుస్తున్నాయి. కనుక ఏమైతుందంటే ఇవాళ అధికారంలో ఉండి 5 ఏళ్ళు కావస్తుంది, ఇక 4 ఏళ్ళు అయిపోయింది. కనుక ఇప్పుడు చూసుకుంటే మనకు రేపు ఎన్నికలకు వాళ్ళు పోటీ చేయాలి. చేయాలంటే బీజేపీని తట్టుకోవాలి. అప్పటికి కూడా 70 సీట్లలో బీజేపీ 3 సీట్లే వచ్చినాయి, కాంగ్రెస్ కష్టం లేవు. అక్కడ ఒకనాడు షీలా దీక్షిత్ లాంటి మన ఉద్దండరాలు ఆమె 10 ఏళ్ళు పరిపాలించింది. కానీ వాళ్ళు ఏమైందంటే కాంగ్రెస్ 0 అయింది, ఆ ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న అవరోధాలు ఏంటంటే రేపటి ఎన్నికలు ఎదుర్కోవడానికి, ఒకటేమో పంజాబ్లో గెలిచిండ్రు, ఇళ్లకంగానే పండుగ కాదు, పంజాబ్లో చాలా అవరోధాలు ఉంటాయి, అవినీతి మంత్రులు పక్కన పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ అవుతున్నాయి. కనుక ఇవాళ ఏమైందంటే ఒకటి లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా పాత్ర విమర్శలు ఉన్నాయి. అట్లానే ఇవాళ మనం చూస్తున్న బస్సుల కొనుగోలు. అందుకనే ఈ రెండు గమనించి ఆనాడు ఏదైతే కేజ్రీవాల్కి మద్దతుగా నిలిచాడో, రాజకీయాల్లో మద్దతు నిలవకుండా సామాజికంగా మద్దతు నిలిచారో, ఇవాళ అన్నా హజారే గారు కూడా ఒక లేఖ రాశారు, చాలా ఈజీగా కొట్టేషన్, అన్నా హజారే మీద వెంటనే ఆయన బీజేపీ ట్రాప్లో పడిపోయింది అని చెప్పి కొట్టేషన్. అది కరెక్ట్గా కాంగ్రెస్లో ఉన్న ఏ పదవి తీసుకోకుండా గాంధీ గారికి ఏ విలువ ఉందో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గౌరవించవద్ద వ్యక్తులలో
మనకు మనకు అన్నా హజారే గారు ఉంటారు కదా, అన్నా హజారే గారు ఎందుకు అన్నారని గమనించకుండా వాళ్ళు బీజేపీ ట్రాప్ లో పడిపోయారు. ఒక లేఖ రాసినంత మాత్రాన అన్నా హజారే ఎట్లా శత్రువు అయింది వీళ్ళకి? అందుకని నేనంటున్నానంటే ఒకటి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కొంత అవినీతి జరుగుతున్నది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో మద్యం వంచి మనకు డబ్బు వచ్చి గెలవలేదు, అది మాత్రం ఖాయంగా చెప్పుకోవచ్చు. మద్యము డబ్బు ప్రమేయం లేకపోవడానికి ఢిల్లీ ప్రజల విఘ్నత అని మనం అనుకుంటే, ఢిల్లీ కన్నా గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉండి ఢిల్లీకి పక్కనే ఉన్నా కూడా పంజాబ్ లో ఈ సాధించడం చాలా గొప్ప విషయం అంటున్నారు. గుజరాత్ లో ఏం సాధిస్తారు చెప్పలేము, ఎందుకంటే గోవాలో మనం చూసాం మొన్న ఎన్నికల్లో గోవాలో పెద్ద పొడి చేసింది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ. కనుక ఇట్లా చూసుకుంటే ఉత్తరాదిలో ఒక నాలుగైదు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేర్లు ఉనుకుంటుంది, రేపు జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగైదు రాష్ట్రాల్లో బలంగా ఉంటుంది. కనుక ఇక్కడ మూలాలు దెబ్బతీస్తే రాజకీయాల్లో ఇవాళ ఏమైందంటే, గతంలో మనకు మధ్యయుగాల రాజకీయాలు నడుస్తున్నాయి, ఏమవుతుందంటే రాజకీయాలు రెండే రెండు, ఒకటి మానసికంగా దెబ్బతీయడం మైండ్ గేమ్ ఆడడం, రెండోదేమో ఆర్థిక మూలాలు దెబ్బతీయడం. ఇవాళ మనకు ఆమ్ ఆద్మీ పార్టీకున్న ఆర్థిక మూలాలు ఏంటి? కొందరు స్వచ్ఛంద సంస్థలు కానీ స్వచ్ఛందంగా ఉండే మేధావులు కానీ లేకపోతే కొందరు విరాళాలు ఇచ్చేది. రెండోది ఏమైతుందంటే ఇట్లాంటి పనుల వాళ్ళు కూడా అవుతుంది అనేది ఒకటి మాట వస్తుంది. కనుక మనీష్ సీసాడి వ్యవహారం కానీ, ఇవాళ ఏదైతే మనకు ఈ బస్సుల కొనుగోలు వ్యవహారం కానీ, బస్సులు కొనలేదని వాళ్ళు చెప్తున్నారు, కొనే ప్రయత్నంలో అవినీతి మొదలైంది కదా, అవినీతితోనే మొదలైంది కదా ఒక మాట. ఇవాళ ఏంటంటే ఈ రెండింటి మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతికి అతీతం కాదు అనేది కొంత నిరూపితం అయిందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, బీజేపీ ఆమె పక్కన పెడదాం, రాజకీయంగా చాలా చేసుకుంటాం. కనుక ఐదు నాలుగైదు ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ అధికారాలను కాపాడుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి, ఇవాళ ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం విస్తరించడానికి అవసరమైన ఆర్థిక వనరులు చాలా పెద్ద అవుతున్నాయి. ఇవాళ రాజకీయాల్లో డబ్బు ప్రమేయం లేకుండా జీరో మనీ పాలిటిక్స్ నడుస్తలేవు. ఎవరైనా ఒకటి కులము సమాజము, రెండోది డబ్బు, ఇవి మూడు చూస్తున్నారు. కనుక కులము డబ్బు మినహాయించి ఇవాళ రాజకీయాలు చూసే పరిస్థితి లేదు. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొంచెం ఇప్పుడు ఏమైందంటే తెల్ల షర్ట్ మీద మరక పెడితే ఆటోమేటిక్ గా మరక కనపడుతుంది, కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆదర్శాలు చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దీనికి అతీతం కాదు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. రైట్, దాన్ని వాడుకుంటుంది. ఇందిరా గారు, మీరు కంటిన్యూ చేస్తారా? అనా ఒక్కటి ఇప్పుడు ఆ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మరక తెల్ల షర్ట్ పైన మరక పడితే అది దాన్ని అది కనబడుతుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మచ్చలేంది కాబట్టి ఈ మచ్చ వేస్తే ప్రజలు నమ్మే అటువంటి ఆలోచనలో ఉంటుందేమో అన్న ఉద్దేశంలో కొంత ఏదో మాట్లాడినట్టుగా నేను విన్నాను. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనే దానికి నిజంగానే అవినీతి వైపు ఆలోచన చేయాలన్న ఆలోచన ఉండుంటే ఇవాళ చిన్న చిన్న వాటిపైన కక్కుర్తి పడి చేయాల్సినటువంటి అవసరం ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. ఒకటి. రెండో విషయం ఏంది, రిఫార్మ్ కోసము పొలిటికల్ గా ముందుకొచ్చినటువంటి కేజ్రీవాల్ గారి పైన దురదృష్టం. ఎందుకంటే రాష్ట్ర ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు తన బురదలోనే బురదలోనే బొల్లుతున్నాయి అన్ని కూడా. స్వచ్ఛంగా ఉన్నటువంటి పార్టీని కూడా బురద వైపుకి లాగాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. నిజంగా యాజ్ ఎ సిటిజన్ గా ఈ విషయంలో నేను బాధపడుతున్నాను. ఎందుకంటే మన వల్ల కాలే, మనం చేయలేకపోయింది. ఒక వ్యక్తి స్వచ్ఛ పాలిటిక్స్ చేయడం కోసం ముందుకొచ్చినప్పుడు అతని పైన కూడా బురద జల్లి తను కూడా నువ్వు కూడా బురద మనిషివి అని చెప్తున్నారు కదా. ఇది చాలా దురదృష్టకరం, బ్యాడ్ లక్. మన దేశంలో మనం ఎవరిమో ఒకరము మంచి పనులు చేస్తున్నప్పుడు మన పార్టీలకు అతీతంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, సొసైటీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకునే విధంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తికి మనకు చాతనైనది తోపు ఏమంటారు తనకి సపోర్ట్ చేయాలి తప్ప ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయడం దురదృష్టకరం అని తెలియజేస్తున్నా. అయితే అసలు విషయం ఏంటి అని అంటే, రాత్రి జరిగినటువంటి గుజరాత్ లో మా పార్టీ ఆఫీస్ పైన పెద్ద ఎత్తున రైడ్ జరిగినప్పుడు వాళ్ళకి ఏమి దొరకలేదు. కాబట్టి వెళ్తూ వెళ్తూ వాళ్ళు బెదిరించిపోయినారు, ఇది మేము ఇంకా పెద్ద ఫోర్స్ తో వస్తామని బెదిరించిపోయినారు. ఎందుకు? మీకు దమ్ముంటే ప్రజల్లో ప్రజాదరణతోన మీరు ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి వాళ్ళ సెకండ్ పొజిషన్ కి ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో ఉంది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదనే ఒక భయాందోళనలో మీరు ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటివి మేము డైరెక్ట్ గా రెండే ప్రశ్నలు అడుగుతున్నా. ఇవాళ టీడీఏ చైర్మన్ గా ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, అతను పైన ఇవాళ పిఎం ఉదయ్ స్కామ్ లో దాదాపుగా కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇవాళ డిడిఏ మెంబర్ గా ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సోమనాథ్ భారత్ గారు ఆధారాలతో సహా బయట పెట్టినారు.
ఇవాళ దానిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరని అడుగుతున్నాను నేను. దీనికన్నా ముందు ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ ఖాదీ బోర్డుకి చైర్మన్ గా ఉన్ననాడు ఆయన ఆయన కూతురికి ప్రాజెక్టు కట్టబెట్టడం అయిండొచ్చు. అక్కడ జరిగినటువంటి అవకతవకల పట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున గవర్నర్ భవన ముందు కూర్చొని ఆ రోజు చేసింది. ఈడీ ఆఫీస్ ముందు కూడా ప్రొటెస్ట్ చేసింది. మరి ఇతని పైన ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆరోపణలు వేస్తే ఆగమేఘాల మీద ఈడీని పంపినారు కదా, ఇదే వ్యక్తి పైన ఇవాళ మేము ఇవి ఉన్నాయని చెప్పేసి మేము ముందు పెట్టినప్పుడు అంతే ట్రాన్స్పరెంట్ గా అతని పైన మీరు ఎందుకు చేయరని అడుగుతున్నాను నేను. ఈ మూడో ఇంకోటి కూడా మీకు ఇంతలో ఇస్తాను నేను మీకు. మధ్యప్రదేశ్ లో రేషన్ స్కామ్ జరిగింది, అక్కడ ఎందుకు జరుగుతలేదన్నా? జైషే అనేటువంటి వ్యక్తి, అమిత్ షా కొడుకు, 2017లో ది వైర్ అనేటువంటి ఒక వెబ్సైట్ రాసింది. అతని యొక్క ఆస్తులు, అతంటే ఐ మీన్ అది ఒక కంపెనీలో 50 వేల రూపాయల పెట్టుబడి ఉన్నటువంటి ఒక కంపెనీ ఒక్క సంవత్సర కాలంలోనే 80 కోట్ల రూపాయలకి పెరిగిందంటే దాదాపు 16 వేల రెట్లు పెరిగిందని చెప్పేసి చూపిస్తారు. మరి ఈ డొల్ల కంపెనీలన్నీ ఎక్కడికి వచ్చినా ఏ నుంచి వచ్చినా ఎట్లా పెరిగిందనే దానికి ఎందుకు అడగరన్న మీరు? దీనిపైన ఎందుకు ట్రాన్స్పరెంట్ గా చేయరు? అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎవరికి జంకట్లేదు, భయపడతలేదు, బెదురుతలేదు, ప్రజల్ని నమ్ముకొని ప్రజలకు పవర్ ఇవ్వడం కోసం పరిగెడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా, ఇది చాలా దురదృష్టం, సిగ్గుచేటని తెలియజేస్తున్నా. ఇక ఆర్టీసీకి సంబంధించి మీరు చెప్పిన దాంట్లో ఢిల్లీలో మహిళలకి ఆర్టీసీ ఫ్రీగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు 485 బస్సులు కొన్నది. కానీ అక్కడ అవకతవకలు ఎక్కడ జరిగినాయో ఎలా జరిగినాయో మాట్లాడకుండా జస్ట్ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక కహాని చెప్తే మీ కహానీ ఎవరు సుముఖంగా లేరన్నది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. అయినా కూడా ఢిల్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ 2 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నది అన్నది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇక ఇక్కడ మెయింటెనెన్స్ కి ఎక్కువగా ఖర్చు పెట్టినారు అని అంటే మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ స్కూల్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ప్రభుత్వ స్కూల్. ఏదైనా గవర్నమెంట్ ఒకటి డెవలప్మెంట్ చేస్తే ఒక స్ట్రక్చర్ ని దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. కట్టంగానే సరిపోదు, దాన్ని మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మన దగ్గర గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఉంది, మీరు ఒక్కసారి పోయి చూడండి, ఆ మెయింటెనెన్స్ జీరో. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇవాళ అక్కడ అది అంత బిల్డింగ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనికి రాకుండా పోతుంది. అదే ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మెయింటెనెన్స్ మీరు ఒక్కసారి చూడండి. అంటే ఆ వస్తువుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి అంతే ఉందన్నది గుర్తుంచుకోవాలి. కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇంట్లో ఏమున్నది అందులో ఏమున్నదని మీరు అట్లా తవ్వుకుంటా పోతే మీకు ఏమి దొరకవు. లాస్ట్ కు ఏమంటారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మన వాటిని వాటిని పెంకులు ఏమంటారు కదా, అవి తప్ప మీకు ఏం దొరికేటువంటి ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు. ఈ రోజు వరకు సత్యేంద్ర జైన్ గారి పైన కానీ, మనీష్ సిసోడియా గారి పైన కానీ, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన గెహ్లట్ గారి పైన కానీ, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మీకు దొరికింది మాత్రం జీరో. మీకేం దొరకలే, దొరకకపోయినా ప్రజల్లో మాత్రము మమ్మల్ని బ్లేమ్ చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ తో మీరు ముందుకెళ్తున్నారు. మీరు ఎంత బ్లేమ్ చేస్తే మేము ప్రజల్లో అంత స్ట్రాంగ్ గా బలపడతామన్నది గుర్తు పెట్టుకోండి. ఆల్రెడీ 8 రాష్ట్రాలలో 1 ఎమ్మెల్యే లేకపోయినా కూడా మీరు ప్రభుత్వాలను కూలదోసి ప్రజల వచ్చిన డబ్బుల ద్వారా ఇవాళ ఎమ్మెల్యే కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దాంట్లో నరేంద్ర మోడీకి పిహెచ్డి ఇవ్వాలని చెప్పేసి నేను రిఫర్ చేస్తున్నాను, నేను సిఫారసు చేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకండి, దేశంలో ఒక్కసారి అవకాశం వచ్చింది, మంచి పాలన అందించండి, గుడ్ గవర్నెన్స్ ఇవ్వండి. నీకు ఏమాత్రం సోయుంటే నాలాంటి ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేసి నీ యొక్క పవర్ నిలబెట్టుకో, చూపించుకో దాంట్లో నీ యొక్క టాలెంట్ ని. అది కాదు ఇవాళ వాషింగ్ నిర్మాణ లెక్క మా మిషన్ లో చేస్తే చాలు, ఇవాళ అంత అవినీతి అంతా కూడా క్లీన్ ఇమేజ్ వస్తుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం మీరు చేస్తే రైట్, ఇది చాలా ఎందుకో ఎందుకో ఇందిరా గారు తెలియజేస్తున్నాను. నేను చాలా అంటే మీరు మనం అంటే డిబేట్స్ లో చాలా రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం, నాకు తెలిసి ఒక 10 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఎందుకో చాలా ఎమోషన్ అయ్యారు, ఎమోషనల్ గా మాట్లాడేట్టుగా కనిపిస్తా ఉంది. సరే, ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక మంచి పని చేస్తున్నటువంటి వ్యక్తికి మనము చేయలేని పని ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు మన రాజకీయాలు ఉన్నప్పుడు ఆరోపణలు సహజం కదా. పొలిటికల్ ఆరోపణ చేయండి కాదనట్లే పొలిటికల్, కానీ అది ఎట్లుందా
ప్రాక్టికల్ గా ఎఫెక్టివ్ గా మీ దగ్గర ఎవిడెన్స్ తో సహా మీరు బయట పెట్టాలి. ఉత్తగనే బట్ట కాల్చి రాజకీయం అనేది ఒక కురుక్షేత్రం లాంటిది, యుద్ధం లాంటిది. ఎవరికి దొరికిన అస్త్రంతో వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి తప్ప మీరు సిద్ధంగా ఉన్నామనా? మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మా యొక్క గ్రాఫ్, మా యొక్క ఇమేజ్ పెరుగుతుంది తప్ప మాది ఎక్కడ తగ్గదు. మీరు ఇంత చేసినా, మీరు ఎన్ని మాట్లాడినా కూడా గుజరాత్ లో ఇవాళ మనీ శిశుడు చేసిన ఆరోపణల తర్వాత నా ఓట్ బ్యాంక్ 4% పెరిగింది. చిన్న బ్రేక్ తీసుకుందాం మేడం. లోకల్లో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ కేజ్రీవాల్ గారికి, ఇవాళ అతని వైపుకి నిలబడి ఇందిరా గారు మాట్లాడదాం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ పార్టీ పైన పలు ఆరోపణలు వస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో అవినీతి రహిత సమాజమే నిర్మాణం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ, పంజాబ్తో పాటు ఇవాళ వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తున్నటువంటి పార్టీ పైన ఈ మధ్యకాలంలో అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతూ ఉన్నాయి. సరే, అది భవిష్యత్తులో తేలుతూ ఉంది. కానీ ఇక్కడ అవినీతికి, అవినీతి రహిత పాలనకు మేమే హక్కుదారులమని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అవినీతి మరకలు అంటుతూ ఉన్నాయి. దానిపైన ఇంతకుముందు ఇందిరాగారు చెప్పినట్లు మేము గుజరాత్లో వెళ్తూ ఉన్నాం కాబట్టి అక్కడ మా పైన బురద జల్లి మమ్మల్ని డిమోరల్ చేసి ఒక ప్రయత్నానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని వారు ఆరోపిస్తున్నారు. సరే, మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే నమస్తే కోటేశ్వరరావు గారు. సో ఆప్ యొక్క నేపథ్యం అంటే పార్టీ పుట్టుకకు సంబంధించిన నేపథ్యాన్ని మనం తీసుకుంటే అవినీతి రహిత సమాజమే మా లక్ష్యమని చెప్పారు. సరే, తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు, పంజాబ్లో అధికారంలో కొనసాగుతున్నారు, మళ్ళీ ఇప్పుడు రేపు రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కూడా మేము బలపడతా ఉన్నాం, కాబట్టి ఈరోజు బీజేపీ మాపై దాడి చేస్తూ ఉంది అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఒక రకంగా చెప్పాలంటే ఆమె చాలా బాధపడుతున్నట్టు ఆమె గొంతులో ఆమె మాట్లాడిన మాటల్లో నాకు అనిపించింది. సో చెప్తా ఉన్నారు. సరే, దేశంలో ఏం జరుగుతుంది అంటే దాడులు జరుగుతున్నాయనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఈ ఆరోపణలో ఉన్నటువంటిది వాస్తవాలా కాదా అనేది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. కానీ మీరు ఎట్లా దీన్ని చూస్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఇవేవి కూడా అవినీతికి అంటని పార్టీలు లేకపోతే అవినీతికి దూరంగా ఉంటాయని సర్టిఫికెట్ ఇచ్చే స్థితిలో మనం లేము అనేటువంటిది ముందు గమనించాలి. అవినీతికి వ్యతిరేకంగా అంటే లోక్పాలు, అవినీతి ఆ ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక సహజంగానే లేటెస్ట్ పార్టీ అది ఆప్ అనేటువంటిది. అందుకే దానికి ఉండేటువంటి క్లెయిమ్ అవన్నీ కూడా సహజంగానే ఉంటాయి. అలా అనుకున్నట్లయితే సాంప్రదాయంగా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు తరబడి ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ మరొక పార్టీ కానీ ఎవరైనా మేము అవినీతికి పాల్పడతామని ఎవరు చెప్పలేదు కదా. అవినీతి రహిత పాలన అందిస్తామనే కదా అందరు చెప్తా ఉన్నారు. అవును సార్, వాస్తవం. ఇది ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి పార్టీ కనుక సహజంగానే దీనికి ఎక్కువగా క్లెయిమ్స్ ఉంటాయి అనేది గమనించాలి. రెండోది, ఆప్ మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి రెండు ఆరోపణలు కూడా బీజేపీ లేదా బీజేపీ స్పాన్సర్డ్ వ్యక్తులు దీన్ని చేశారు. లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఏమిటి అంటే కరోనా సమయంలో అమ్మకాలు తగ్గాయి కనుక కొన్ని మినహాయింపులు ఇచ్చారు లేదా కొన్ని వాళ్ళు అంటే ఎవరైతే చెల్లించాల్సినటువంటి వాళ్ళకి తక్కువ ఇచ్చారు, రాయితీలు ఇచ్చారనేటువంటిది ఒక స్కామ్. అదేమి రహస్యమైనది ఏమి కాదు, లేకపోతే అటువంటిది అమ్మకాలు ఎంత ఉన్నాయి లేకపోతే ఎంత ఇచ్చారు ఏమిటనేటువంటిది దాని మీద విచారణ చేసుకోవచ్చు. అవినీతి జరిగితే డెఫినెట్ గా ఎవరైనా కానీ చర్య తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేశారు, తెలంగాణ వాళ్ళు కూర్చొని ఆ విధానాన్ని ఏ విధానాన్ని చేసినా చేసినటువంటిది అక్కడ ఉన్నటువంటి మంత్రి అధికార యంత్రాంగం వాళ్ళు. తెర వెనకాల వెనక మీరు నేను ఉన్నామని మన మీద కూడా చెప్పొచ్చు. హోటల్లో కూర్చున్నాడంటే హోటల్లో ఉండేటువంటి సర్వర్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అందరూ బాధ్యులు ఉంటారు. ఇక్కడ ఇది మరీ ఈ బస్సుల స్కామ్ అనేటువంటిది మరీ విచిత్రమైనటువంటిది. 2019లో బస్సులు కొనుగోలుకు చేసినటువంటి టెండరింగ్ రద్దయిపోయింది. అది కొనలేదు బస్సుల్ని, కొనని టెండర్లలో
అంటే 2019లో టెండరింగ్ ప్రాసెస్ లో అక్రమాలు జరిగాయి, రద్దయినప్పటికీ అక్రమాలకు తెరదీశారు అనేటువంటిది ఎప్పుడు 2022లో తీసుకొచ్చారు ముందుకి? దీని ఉద్దేశం ఏంటి? స్పష్టంగా ఏదో ఒక పేరుతోటి ఆమ్ ఆద్మీ పార్టీ మీద బురద తల్లాలి, లేకపోతే దాన్ని ఇబ్బందులు పెట్టాలనేది తప్ప. ఎప్పుడో రద్దు 3 సంవత్సరాల క్రితం రద్దయినటువంటి టెండర్ల గురించి ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నరు ఫిర్యాదు రావడం ఏంటి ఆయనకి? ఆ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ గా ఇన్ని కోట్లు జరిగింది, ఇట్లా జరిగింది అని కాదుగా, అప్పుడెప్పుడు ప్రాసెస్ లో జరిగింది, ఆ ప్రాసెస్ మీద వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో ఆ టెండర్ రద్దయింది. అందువలన దాన్ని ఇప్పుడు ఇట్లా కనుక తీసుకున్నట్లయితే ఈ దేశంలో జరిగేటువంటి ప్రతి ఉదంతాన్ని కూడా ఈ విధమైనటువంటి రాద్ధాంతాలకి లేకపోతే ముడి. ఇక్కడ సమస్య ఏంటంటే ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు. ఏది ఈ వసూలు స్కామ్ లో కూడా ఉద్దేశం కొంతమందికి లబ్ధి కలిగించేందుకు టెండరింగ్ ప్రాసెస్ పెట్టారు, రద్దయినప్పటికీ దీని మీద విమర్శించారు వాళ్ళు. నేనేమంటున్నానంటే కేరళలో తిరువనంతపురం విమానాశ్రయాన్ని మేము నిర్వహిస్తామని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే లేదు లేదు ప్రైవేట్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి దీని వెనకాల స్కామ్ ఏమి లేదా? రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా మేము నిర్వహిస్తామని ముందుకు వస్తే లేదు మీకు ఇవ్వడానికి లేదు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి లేదా ప్రైవేట్ కంపెనీలకు ఉన్నటువంటి బాంధవ్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. అదేవిధంగా మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ పేరుతోటి కాంగ్రెస్ హయాం నుంచి బీజేపీ హయాం వరకు దశాబ్దాల పరు సాగుతూ ఉంది. తాజాగా అవినీతి మచ్చలేనటువంటి మంత్రి ముఖ్యమంత్రి శివరాం చౌహాన్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పథకం ప్రకారం తనని వ్యతిరేకించేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద బురద తల్లే వ్యవహారంగా ఉంది. ఉదాహరణకి కేసీఆర్ ని మేము జైల్లో పెడతాము, ఫార్మ్ హౌస్ నుంచి లాగుతాము, అట్లా అవుతాము ఇట్లా అవుతాము, జైల్లోకి పోతారు అని చెప్పి చెప్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ మీద కూడా ఆయన బీజేపీలో చేరక ముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇదే అమిత్ షా గారు, ఇదే బీజేపీ నాయకులు నిన్ను జైలుకు పంపిస్తాము, నిన్ను అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము అని చెప్పేసి చేసినటువంటి ప్రకటనలు గూగుల్లో ఇప్పటికి కూడా దొరుకుతాయి. ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. మోషన్ తీసుకొచ్చి అస్సాం ముఖ్యమంత్రిగా చేశారు. ఆ కేసుల్ని రద్దు చేయలేదు, ఆ కేసుల్ని పరిష్కరించలేదు. అందువలన తమ వెనకాల ఉన్నటువంటి కొండల్ని అవి ఒక చేసేసి ఎదురు వాటి కంట్లో నలుసుల్ని చూడటం అనేటువంటిది ఇప్పుడు దేశంలో ముఖ్యంగా ప్రతిపక్ష బాధిత రాష్ట్రాల్లో సాగుతూ ఉంది. అందుకని బీజేపీ ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ దాని మీద ఇప్పటికే సరే లిక్కర్ స్కామ్ మీద ఇంతవరకు ఏమి బయటపడలేదు, లేదా ఇంతవరకు వాళ్ళకి వెలికి తీసింది ఏమీ లేదు. ఇది మరీ అన్యాయమైనటువంటి, దీనిలో కూడా వాళ్ళకి అనవసరమైనటువంటి రచ్చ లేదా విమర్శని ఎదుర్కోవడానికి తప్ప రద్దయినటువంటి టెండర్ల మీద అవినీతి ఏం చేస్తారు? అటువంటిది ఒకవేళ ఉండేట్లయితే కాగ్ ఉంది మనకి, కాగ్ విచారణ జరుపుతుంది. ఏది ఇటువంటి వాటన్నిటి మీద ఇంతకు ముందే జరిపి ఉంటుంది, నివేదిక వచ్చి ఉంటుంది, కాగ్ నివేదిక వచ్చి ఉంటుంది, లేకపోతే ఇతర నివేదికలు స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా నివేదికలు ఇస్తాయి, ఎడిటింగ్ అవన్నీ వదిలేసి ఇప్పుడు సిబిఐ ఏం విచారణ జరుపుతుంది? సిబిఐకి ఇటువంటి కేసుల మీద అంత శ్రద్ధ ఏమిటి? అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రెండోది సిబిఐకి ఉన్నటువంటి హిస్టరీని చూసినప్పుడు అది ఎన్ని కేసుల్లో కేసులు పెట్టినటువంటి కేసుల్ని ఎంతమంది మీద అది రుజువు చేసిందని చూసుకున్నప్పుడు దాని రికార్డు పూర్ రికార్డు. వేధించడానికి తప్ప సిబిఐ అనేటువంటిది అవినీతి పనులను వెలికి తీయడానికి కాదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు సరే ఇప్పుడు ఈడీ కూడా దానికి జాయిన్ అయింది అనుకోండి. అందువలన ఈ కేసులో ముఖ్యంగా ఈ బస్సులు అనేటువంటిది ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యవహారంగా ఉంది. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ అది నిజం కాదని తేల్చడానికైనా విచారణ జరపాలి కదా. లెఫ్టినెంట్ గవర్నర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజం కాదు, ఈయన సచ్చీలుడు, స్వచ్ఛందంగా ఉన్నాడు, ఈయనకి ఎక్కడ మహిళ అంటలేదు అనైనా తేల్చాలిగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని. అందువలన
న్యాయంగా ఉండటమే కాదు న్యాయంగా ఉన్నట్టు జనానికి కూడా కనిపించాలి కేంద్ర ప్రభుత్వము సిబిఐ గాని ఇంకొక సంస్థ గాని ఆ విధమైనటువంటి యాక్షన్ ఉన్నప్పుడే ఒక నిజాయితీ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో ఒక వార్త నేను జస్ట్ ఇంత ముందే చూశాను కేంద్ర విద్యుత్ బిల్ అనేటువంటిది స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది ఆమోదించిన బిల్లు గురించి చర్చించడం ఏంటని బీజేపీ ప్రతినిధులు మాట్లాడినట్టుగా మరి దానిలో నిజమో కాదో తెలియదు కేంద్ర ప్రభుత్వము సంస్కరణ విద్యుత్ సంస్కరణ ముసాయిదా బిల్లుని మీరు చర్చించి మీ అభిప్రాయాలు చెప్పండి అని రాష్ట్రాలకు పంపింది రాష్ట్రాల అసెంబ్లీలో చర్చించవచ్చు బయట చర్చించవచ్చు ఎక్కడైనా చర్చించవచ్చు దాన్ని ఒకవేళ ఆమోదించినంత మాత్రాన అది అదేమి ఉపసంహరించుకోలేదుగా స్టాండింగ్ కమిటీకి పంపించారు ఫైనల్లీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించారు అంత మాత్రాన అది రద్దు అయినట్టు కాదుగా అందువలన మరి దానికి దానిలో కూడా ఒక స్కామ్ ఉంది అనేటువంటిది మనకు అందరికి తెలిసిందే ఏమిటా స్కాము విద్యుత్తు విదేశాల నుంచి 10% బొగ్గు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్తు జనకోలన్నీ కూడా 10% బొగ్గు కొనాలి మీరు గనక కొనకపోతే మీ మీద పెనాల్టీలు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది ఇది ఫ్రాడ్ కదా ఇది ఎవరు విదేశీ కంపెనీల్లో ఉన్నటువంటి సార్ ఒకసారి మనం బీజేపీ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం సార్ ఒకసారి మనకు రవికుమార్ ఇటువంటివన్నీ కూడా వీటిని అనగనక తగ్గేట్లయితే బీజేపీ మీద ఇంకా కొండలాగా పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి ఓకే ఎస్ అందుకని ఈ విధమైనటువంటి న్యాయం రెండు వైపులా ఉండాలి నేనేమి ఆమ్ ఆద్మీ వాళ్ళు అవినీతికి పాల్పడలేదని కానీ పాల్పడ్డారని కానీ నేనేమి సర్టిఫికెట్లు ఇవ్వట్ల కానీ ఏకపక్షంగా జరుగుతున్నటువంటి దాడి అని మాత్రం నేను చెప్తున్నాను రైట్ రవికుమార్ గారు సో ఇక్కడ బీజేపీ కావాలనే ఎదుగుతున్నటువంటి ఆ పార్టీ పైన అవినీతి మరకలు అంటించి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అనేది ప్రధానంగా ఓవరాల్గా మనకు వచ్చినటువంటి ఇది అయితే పరమేశ్వర్ గారు నేను అంటే మిగతా ప్యానలిస్టులది వింటా ఉన్నాను లాస్ట్ 45 మినిట్స్ నుంచి నేను క్లియర్ గా వింటా ఉన్నాను అయితే ఇప్పుడు ఇది ఓన్లీ అలిగేషన్ అని అంటున్నారు సరే ఓకే అలిగేషన్ అయినప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయాలి దాంట్లో ముందే తొందరపడలేదు ఎందుకు ముందే తొందరపడి ఏదో బీజేపీ కావాలని చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కావాలని చేస్తుంది అని అడగ ఎందుకు అయితే ఒకవేళ ఉద్దేశం అదే ఉంటే బీజేపీ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీని బ్లేమ్ చేయాలని ఒక ఉద్దేశమే ఉందనుకుంటే ఇట్లాంటి ఎన్నో వేరే రకంగా విమర్శిస్తారు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను ఈ కంప్లైంట్ ఎప్పుడు పోయిందండి ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ ఉన్నందుకు అట్లా వస్తున్నారని అంటారు ఈ కంప్లైంట్ ఎప్పుడు పోయింది తెలుసా అండి మీకు కంప్లైంట్ జూన్ లో పోయింది ఇది ఇప్పుడు ఆ కంప్లైంట్ చేసింది కూడా ఎవరో తెలుసా ఆర్టీసీ చీఫ్ సెక్రటరీ రైట్ ఆర్టీసీ చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేశారు మన గవర్నర్ జనరల్ కి ఎప్పుడు జూన్ లో చేశారు ఆ జూన్ లో చేసినప్పుడు గవర్నర్ హెస్ టేకన్ హిస్ ఓన్ టైమ్ టు స్టడీ దట్ యునో మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ స్టడీ చేసిన తర్వాత దాని తర్వాత ఆయన చివరిగా ఫైనల్ గా సిబిఐ ప్రోబ్ కి పర్మిషన్ ఇచ్చారు అలా అనుకోవచ్చు కదా ఇప్పుడు మీరు ఇంకో రకం కూడా అనుకోవచ్చు మీ యొక్క అమాయకత్వాన్ని మీ యొక్క నీతి నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక అవకాశం కూడా అనుకోవచ్చు కదండి ఊరికేనే మీరు ముందే అదైపోయి బీజేపీ కావాలని చేస్తుంది ఎలక్షన్స్ ఉన్నందుకు కావాలని చేస్తుంది బీజేపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు లేకపోతే బీజేపీ చెప్పినట్టు పనిచేయదండి బీజేపీ చెప్తే సిబిఐ పనిచేస్తుందా బీజేపీ చెప్తే ఈడీ పనిచేస్తుందా బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ యునో టెండర్స్ జరిగే వాటి అన్నింటిని స్టడీ చేస్తుంది స్టడీ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేసి కావాల్సి వస్తే కొన్ని రైట్స్ కూడా చేస్తుంది ముందు ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే రైట్స్ వెళ్తుంది అక్కడ ప్రైమరీ ఎంక్వైరీలో ఏదైనా లీడ్ దొరికితే కానీ రైట్స్ వెళ్ళదు సో ఇది పెద్ద ప్రాసెస్ మీరు ముందే ప్రీమెచ్యూర్ గా బీజేపీ కావాలని చేయిస్తుంది బీజేపీ వాళ్ళని వాడుకుంటుంది అంటే బీజేపీకి ఏమవసరం అండి గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుంది కాబట్టి కావాలని చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటుంది పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతున్నప్పుడు
చెప్పారు మరి అప్పుడు కూడా ఇట్లనే తీసుకుంటున్నా మాస్టర్ కదా ఒక నిమిషం వినండి ఇంద్ర గారు ఒక నిమిషం తమ మాట్లాడివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నప్పుడు బీజేపీ పార్టీ అని తగ్గుతుందా బీజేపీ పార్టీ కూడా ఎదుగుతుంది కదా ఎదుగుతున్నా ఎదుగుతున్నా ఎదుగుతున్న ప్రాసెస్ లో ప్రజలకి మనం మేము చేస్తున్న పని అంటే మీరు కూడా అవుతున్నారు మీరు కూడా ఎదుగుతున్నారు అనుకో మనం చేస్తున్న పనిని బట్టి ప్రజలు అసెస్ట్ చేస్తారు ఏ పార్టీ బెస్ట్ ఏ పార్టీకి ఓటేయాలి అనేది అసెస్ చేస్తారు మీకు పంజాబ్ లో అధికారం ఇచ్చారు ఢిల్లీలో కూడా అధికారం ఇచ్చారు అంత ముందు కదనట్లేదే మేము కదనట్లేదే ఇప్పుడు మీరు దాన్ని దాన్ని మీరు దాన్ని వెయిట్ చేయకుండా ముందే బీజేపీ పైన అన్ని తోసేస్తూ మీరేదో దాంట్లో కూడా ఏదో క్రియేట్ ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటే అది తప్పది అట్లా కాదు ఇప్పుడు సిస్టమ్ ఏదైతే ఉందో ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ తీసుకుని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పనే పట్టింది వాటి పని వాళ్ళు చేసుకుంటారు మీరు ఎందుకు మీకెందుకు అదేదో అంటే మీరు కొబ్బడికలతో ఎవరంటే మేమేదో అన్నట్టుగా మీరెందుకు అది సంకల్పించుకుంటారు నాకు అది అర్థం కావట్లేదు అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత ప్లస్ ఇప్పుడు ఆర్టీసీ స్కామ్ ఏదైతే బయట వస్తుంది ఏది కూడా పొగ లేకుండా ఇది రావండి మంటలు రావు పొగ లేకుండా ఏదైనా బయటకు వస్తాయని ఊరికేనే రావు ఏదో జరిగి ఉంటుంది సరే జరగకపోతే ఇంకా మంచిదే కదా మీరు మీరు మీ నిజాయితీని ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది మీకు ఇంకా మైలేజ్ పెరుగుతుంది మీరు దానికి ముందే దాన్ని బీజేపీ అన్ని ఆపాదిస్తే తప్పు గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెరుగుతుంది అందుకే బీజేపీ ఇట్లాంటి పనులు చేస్తుంది అనేది కంప్లీట్ గా అవాస్తవాలు రైట్ రైట్ అట్లాంటి లేదు బీజేపీకి అట్లాంటి అవసరం లేదు అండ్ ఇంకో విషయం చెప్తాను బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పింది అయితే కాంగ్రెస్ ఏదైతే స్కాములు చేసిందో ఏదైతే దేశంలో ఏదైతే పరిపాలన ఏదైతే చేసిందో ఆ అసమర్థ పరిపాలన చేసింది అవినీతిపరమైన పరిపాలన చేసింది కుటుంబపరమైన పాలన చేసింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ని ఓడించారు మీరు మంచి పరిపాలన చేయండి మిమ్మల్ని ఒప్పుకుంటారు కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే పర్సనల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ 2 అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ 2 కాంగ్రెస్ 2 పార్టీ అనిపిస్తుంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్దగా తేడా ఏం లేదంటే ఇందిరా గారు ఫైనల్లీ కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్ స్కామ్స్ సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి అట్లాగే ముందని స్కామ్స్ వస్తాయో రైట్ రైట్ రవి గారు ప్లీజ్ ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా అంతకన్నా ఎక్కువ ఇంకేం మాట్లాడరు రెండే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సోదరు నాకు మీ దగ్గర ఉన్నటువంటి మీ అనుబంధ సంఘాలు అనేవి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మీరు చెప్పినటువంటి ఈసీ ఈడీ సిబిఐ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాయి బీజేపీ చెప్పినట్టుగా పని చేయదని మీరు అంటున్నారు కదా సో నిజంగానే అలా పని చేసినట్లయితే మీ పార్టీకి సంబంధించినటువంటి భారత జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రుల పైన ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా పైన కూడా ఆరోపణలు వచ్చినాయి మరి అతని పైన ఎందుకు చేసి మీరు మేము సచ్చిళ్ళమని మీరు నిరూపించుకోవట్లేరు అన్నది ఒకటి 2014 నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ఈడీని సిబిఐని వాడుతున్నది అని తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉన్నది మీకు కావాలంటే నేను ఆ వీడియో రికార్డ్ వినిపిస్తా మీరు వినండి అంటే మనం ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట ఇది సరి అయిన పద్ధతి కాదు అని తెలియజేస్తున్నా మీకు రవి గారు ఇస్తాను మీకు ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే మనకు కరెక్ట్ ఇవాళ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీతో మీరు కంపేర్ చేస్తున్నారు కదా ఇంతకంటే ప్రజలందరూ కూడా దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కావాలని కోరుకుంటున్నారు ఎందుకు రెండే రెండు కారణాలు మంచి విద్యని అందిస్తున్నారు అన్నది మంచి ఎడ్యుకేషన్ ని మంచి హెల్త్ ని వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అది కూడా మనం జీర్ణించుకోలేక బురద జల్లే ప్రయత్నం చేస్తే తిరిగి బురదలో రాయి వేస్తే ఏమైతే జనరల్ గా అది మన మీదనే పడుతుంది అదే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ఉన్నదన్నది గ్రహించాలని తెలియజేస్తున్నా మీరు మా పైన ఎంత ఆరోపణలు చేస్తున్నా మేము అంత నిజాయితీగా కడిగిన ఆని ముత్తం లాగా బయటపడతామన్నారు రవికుమార్ గారు కంక్లూడ్ చేద్దాం ప్లీజ్ ఒక సెకండ్ నేను క్లోజ్ చేస్తా
మీరు వెయిట్ చేయొచ్చు కదా, ఆరోపణలు వచ్చినాం అంటే మీ మీద మేము బురద చల్లినాము, ఈ బురద మీరు అడుక్కోండి అంటే ఊరికే పడ్డానుకున్నాయా పార్టీలేమని? నిజంగానే తప్పు చేస్తే తప్పు తప్పని చెప్పండి, పార్టీలకు అతీతంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా మంత్రిని బస్తాప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ రైట్ అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మనకు టైం కూడా లేదు. రైట్ రైట్, రవికుమార్ గారు ఓకే ఓకే, ఇందిరా గారు ఓకే, చూద్దాం మరి అది దర్యాప్తు సంస్థలు ఏం తెలుస్తాయని చూద్దాం. సో ప్లీజ్ రవి గారు, రవి గారు, రవి గారు ఓకే అండి, థ్యాంక్ యూ రవికుమార్ గారు అండ్ ఇందిరా శోభన్ గారు అండ్ బండారు రామ్మోహన్ గారికి అండ్ కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.